Hello guys, welcome to Technology Telugulo. నా పేరు రాహుల్. ఈ రోజు మనము iMac ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది కస్టమైజ్డ్, నేను కస్టమైజేషన్స్ చేసుకున్నాను. సో దీని స్పెసిఫికేషన్స్ అంతా ఏమి అనేది డిస్కస్ చేస్తాను. అండ్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అంతా చూద్దాం ఈ వీడియోలో. సో ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో ముందుగా బాక్స్ చూసామంటే ముందర ఐమాక్ ప్రివ్యూ ఉంది ఈ వండర్ఫుల్ వాల్ పేపర్ తో. అండ్ బోత్ సైడ్స్ యాపిల్ లోగో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఐమాక్ సైడ్ వ్యూ ఇచ్చారు, సూపర్ స్లిమ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఓపెన్ చేయగానే ప్రాపర్ గా ప్యాక్ చేసిన ఐమాక్ ఉంది. అండ్ పైన ఒక బాక్స్ ఉంది. ఇది ఏమంటే దానికి సపోర్టింగ్ కేబుల్స్, అండ్ ఈ స్లైడ్ చేసే థర్మాకోల్ లోపలనే పవర్ కేబుల్ కూడా ఇచ్చారు వాల్ కి కనెక్ట్ చేసేది. అండ్ లెంగ్త్ అప్రాక్సిమేట్ గా ఒక 1 to 1.5 meters ఉంది. క్లాత్ కవర్ లాంటిది ఉంది, అండ్ దాన్ని ఓపెన్ చేస్తే లోపల ప్లాస్టిక్ కవర్ తో వచ్చింది. ఐమాక్ అయితే అద్భుతంగా ఉంది, బట్ ఈ చాసీ ఇదైతే ఎప్పటి నుండో సేమ్, 2012 నుండి ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ ఉందన్నమాట. జస్ట్ సైడ్ స్లిమ్ చేశారు అంతే, పెద్ద డిజైన్ అప్డేట్ లేదు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది, యూఎస్బి 3V 4 పోర్ట్స్ ఉన్నాయి, అండ్ థండర్బోల్ 3 యూఎస్బి సి షేప్ లో ఉండేవి 2 ఉన్నాయి, అండ్ గిగాబిట్ ఇథర్నెట్ పోర్ట్ ఉంది. సో ఈ బాక్స్ లో ఏమేమి ఇచ్చారు అంటే కీబోర్డ్, అండ్ ఈ కీబోర్డ్ కూడా ఏంటంటే నేను ఎక్స్ట్రాగా $30 ఎక్స్ట్రా కట్టి ఈ న్యూమరిక్ కీప్యాడ్ ఉండే కీబోర్డ్ తీసుకున్నాను. నార్మల్ అయితే జస్ట్ న్యూమరిక్ కీప్యాడ్ లేకుండా నార్మల్ కీబోర్డ్ ఇస్తారు. అండ్ ఇది కాకుండా ఏంటంటే నేను నాతో ఆల్రెడీ మ్యాజిక్ మౌస్ ఉంది కాబట్టి మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ తీసుకున్నా. ట్రాక్ ప్యాడ్ ఏంటంటే నార్మల్గా ల్యాప్టాప్లో కింద ఉండే సేమ్ అదే మ్యాక్బుక్ ఉండే అదే ట్రాక్ ప్యాడ్ అనమాట. అండ్ ఇంకా నార్మల్ పేపర్ వర్క్ ఇచ్చారు, సో మాన్యువల్ ఎలా యూస్ చేయడం ఏంటి అనేది, అండ్ యాపిల్ స్టిక్కర్స్ అండ్ మైక్రో ఫైబర్ క్లాత్ ఇచ్చారు తుడుచుకోవడానికి, అది మంచి అడిషన్. అండ్ లాస్ట్ ఈ కేబుల్ ఉందన్నమాట, ఇది నార్మల్ ఐఫోన్కి ఇచ్చే అదే ఛార్జింగ్ కేబులే. సో ఈ కీబోర్డ్ని కానీ మౌస్ని కానీ ట్రాక్ ప్యాడ్ని కానీ ఫస్ట్ టైం పేర్ చేసుకోవడానికి జస్ట్ దాన్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది వచ్చి ఐమాక్ రెటీనా 5K అనమాట. ఇది వచ్చి 27 inch 5120x2880 డిస్ప్లే, P3 గ్యామ్ కలర్ గ్యామట్లో. అండ్ ప్రాసెసర్ అయితే ఇది 3 GHz 6 core ఇంటెల్ i5 8th generation ప్రాసెసర్. ర్యామ్ అయితే 8 GB ర్యామ్ DDR4, అండ్ ఎక్స్పాండబుల్ ఉందన్నమాట, దీనికి 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దీనికి వెనకాల ఏంటంటే ఇలా స్లాట్స్ ఉంటాయి, సో ఈ స్లాట్స్ లో ఎక్స్ట్రా ర్యామ్ మీరు డిఫాల్ట్ తీసుకున్న ర్యామ్ కంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ అయితే 256 GB SSD ఇది, అంటే ఇందులో ఇంకా 1 TB 2 TB SSD కూడా ఉంది. హార్డ్ డిస్క్ ఆప్షన్ కూడా ఉందన్నమాట, హార్డ్ డిస్క్ ఆర్ ఫ్యూజన్ డ్రైవ్ అంటే ఏంటంటే SSD హార్డ్ డిస్క్ రెండు కలిపి ఉంటుంది. సో అది గైస్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చెప్పాను, అండ్ నేను దీన్ని ఇప్పుడు ఫ్యూ మంత్స్ గా యూస్ చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ పర్పస్ కి, ఫోటోషాప్ కి అంతా. సో మీరు దేని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కమెంట్స్ లో మెన్షన్ చేస్తే దాని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్డ్ గా వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.